హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాంతన సాధ్యం. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీతో బాగుందండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటే వీడియోలకి వెళ్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళి ఎందుకంటే చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత నేను షార్ట్ అయితే తీస్తున్నాను అనమాట. ఒక మంచి విషయంతో అయితే వచ్చేసాను నేను మీ ముందుకి. ఏంటి అంటే, మనం ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటామండి. ఆ ఫంక్షన్ చేసినప్పుడు మనం పెద్దవాళ్ళ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఉండి మనం నేర్చుకోవాలి తప్పదు. ఇంకా ఏంటంటే, ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా పలకరించాలి అని చెప్పి. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టడం కూడా ఆనవాయితీ పోయిందనమాట. తర్వాత ఇంక అసలు కాళ్ళకి దండం పెట్టడం కానీ పెద్దవాళ్ళని గౌరవించడం కానీ ఉండదు. ఎందుకని అంటే, ఈ కంప్యూటర్లు, ఈ టెక్నాలజీ వచ్చేసింది కదండి, వాళ్ళకి ఏమి తెలియదు, మనకే తెలుసు అంత కదండి. అన్నీ మనమే నేర్చుకుంటున్నాము, మనకే తెలుసు. కాబట్టి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకి లేదు అని అయితే మనం అనుకుంటున్నాము. తప్పండి, అది మాత్రం చాలా తప్పు. మనకన్నా ముందు పుట్టారు, మనకన్నా ముందు వాళ్ళు అన్ని కార్యక్రమాలని చేశారు. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత అనుభవం అయితే ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళని గౌరవించాలి తప్పదు. కాబట్టి ఇప్పుడు కాలంలో ఏంటంటే, ఎవరన్నా ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది అనమాట. ఏంటి అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనమే పలకరించాల్సి వస్తుంది, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనమే పలకరించాల్సి వస్తుంది కొంతమందిని అయితే. అలా అయితే మరి ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించాలి కదండి, తప్పదు కదా. పలకరిస్తేనే ఇంకోసారి మన ఇంటికి వస్తారు కదా, లేకపోతే ఎందుకు వస్తారండి? అన్నం లేకొస్తున్నామా? అన్నం లేకొస్తారా ఎవరైనా? కాదు కదండి. ఎవరింట్లో వాళ్ళు తింటారు, ఎక్కువగానే తింటారు మనకంటే. మనం 30 రకాలు వేసి పెట్టినా సరే 30 రకాలు తినలేరండి. ఏదో నచ్చిన కూర వేసుకొని తింటారు వాళ్ళు. మనం 40 రకాల కూరలు వేసి పెడుతున్నాం కదా, మన ఇంటికి వస్తే వాళ్ళని చులకనగా చూస్తామన్న భావన చాలా తప్పండి. మర్యాద అనేది ముఖ్యం అనమాట. మనం ఏం పెడుతున్నాము, ఏం చెందుతున్నాము అన్నది కాదు, మాటలోనే ఉందని అయితే అంటారు మన పెద్దలు. నిజంగా మనం తీపిగా, చక్కగా, ఆనందంగా, ఆప్యాయతగా పలకరిస్తే చాలండి. వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాము అన్నది వాళ్ళు పట్టించుకోరు. మాట్లాడామా లేదా, మనసు విప్పి మాట్లాడామా లేదా అని చెప్పే వాళ్ళు అనుకుంటారనమాట. నిజమండి అది మాత్రం. ఓకే, ఇంకా చాలా విషయాలండి అసలు మారిపోతున్నాయి. అప్పుడు మీద చిన్నపిల్లలు ఉంటారు, చక్క పుట్టంగానే పెద్దవాళ్ళ చేతికి ఇవ్వడం లేదు, ఏంటో దాచేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు దాస్తారో తెలియదు. పిల్లాడు పెద్ద ఏదో అంటారు చూసారా, సామెత కడుపుతో ఉండి గిద్దెలో విడి దాస్తారా ఏంటి? 9వ నెలకైనా తెలుస్తుంది కదా. ఇప్పుడు 3వ నెల తెలీదు, 4వ నెల తెలీదు, 5వ నెల తెలీదు, 9వ నెల తెలుస్తుంది కదా కంపల్సరీగా ఆ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పి. పిల్లాడిని కన్నా చెప్పాలి కనీసం. పోనీ కన్న తర్వాత దాచి పెట్టుకుంటారు, తర్వాత చదువులకి బయట పంపిస్తారు కదా. వాళ్ళని ఎవరో చూడరా. అలా అయిపోయిందనమాట ప్రపంచం మొత్తం. నిజంగా అండి, ఇలా ఉంటే ఆప్యాయతలు ఎలా ఉంటాయి చెప్పండి? మీరు చెప్పండి అసలు ఆప్యాయత అనుబంధం అనేది ఎలా ఉంటుందండి? ఇంటికి వచ్చిన వాళ్ళకి సరిగ్గా చూడకపోతే, సరిగ్గా మాట్లాడకపోతే ఎవరు వస్తారండి? ఎందుకు వస్తారు? వాళ్ళకి లేకొస్తారా? మనం గనక మన పిల్లలకి ఈ విషయాలన్నీ నేర్పకపోతే వాళ్ళు తెలీదు, ఇంకా వాళ్ళైతే ఇంకా వెనకబడిపోతారు, అందరిలో ఒంటరికి అయితే అయిపోతారనమాట. నా ఉద్దేశం అయితే అంతేనండి. నేనైతే అలా అనుకుంటాను. ఇప్పుడు 4-5 చోట్ల మనం చూస్తున్నాం కదా, మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటన్నది. డబ్బుంటే ఉండేవండి, వాళ్ళకు ఉంటుంది డబ్బు, మనకేమి ఇవ్వరు కదా. కోట్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు 1 కోటి మనకేమి ఇవ్వరు కదా, మాటే ఇచ్చేది. వెళ్తే కొద్దిగా అన్నం పెడతారు, అది కూడా మన కోసం పెడుతున్నాం కానీ వాళ్ళకన్నం, మనం పుణ్యం సంపాదించుకోవడం కోసం పెడుతున్నాం కానీ అన్నం వాళ్ళకేమి రాదండి నిజంగా. అది మనం గుర్తించి జాగ్రత్తగా మనం మలుసుకున్నాం అనుకోండి, మన బంధాలు అనేవి చక్కగా ఉంటాయి. ఓకేనండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.